ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి గమ్కాన్ మెడికల్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ గమ్కాన్ మెడికల్ అంటే ఏమిటి అనేది కూడా చాలా మంది డౌట్ ఉంది. గమ్కాన్ మెడికల్ అంటే మనం బయట కంట్రీస్కి వెళ్ళాలంటే మనము కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, బైరిన్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా గమ్కాన్ మెడికల్ అనేది చేయించుకోవాలి. గమ్కాన్ మెడికల్లో పాస్ అవ్వాలి. పాస్ అయితేనే మనము రావడానికి కుదురుతుంది, ఫెయిల్ అయ్యామంటే రావడానికి కుదరదు. దాన్నే గమ్కాన్ మెడికల్ అంటారు. ఓకే, ఆ గమ్కాన్ మెడికల్ ఎక్కడ చేస్తారు, తర్వాత ఆ గమ్కాన్ మెడికల్ చేయించుకోవడానికి ఎంత డబ్బులు అవుతాయి, మెడికల్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, వీటన్నిటి గురించి క్లారిటీగా తెలుసుకుందాం. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి, కమాల్ భాష 44 అని ఉంటుంది. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ గమ్కాన్ మెడికల్ ఎక్కడ చేస్తారు అని చాలామంది నాకు అడుగుతున్నారు. గమ్కాన్ మెడికల్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే బెంగళూరు, చెన్నైలో చేస్తారు, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా చేస్తారు. దగ్గర ఉంటే మనం తెలంగాణ సైడ్ హైదరాబాద్కి కూడా వెళ్ళి చేయించుకోవచ్చు. ఇంకా తెలంగాణ వాళ్లకు ఖచ్చితంగా హైదరాబాద్లోనే చేస్తారు గమ్కాన్ మెడికల్ అనేది. ఓకే, ఇంకా గమ్కాన్ మెడికల్ చేయించుకోవడానికి ఎంత డబ్బులు అవుతాయి అని కూడా అడుగుతున్నారు. గమ్కాన్ మెడికల్ చేయించుకోవడానికి 7,000 నుంచి 8,000 రూపాయల మధ్యలో అవుతుంది ఫ్రెండ్స్. గమ్కాన్ మెడికల్ పూర్తిగా మనం చేయించుకోవడానికి 7,000 నుంచి 8,000 అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మూడోది వచ్చి గమ్కాన్ మెడికల్ ఏమేం చేస్తారు. గమ్కాన్ మెడికల్ చేసేటప్పుడు మనం వెళ్తాం కదా హాస్పిటల్కి, వెళ్ళినప్పుడు మెడికల్లో ఏమేం చేస్తారు అనేది కూడా చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. గమ్కాన్ మెడికల్కి వెళ్ళినప్పుడు మనకు టెస్టింగ్స్ ఏమేమి ఉంటాయంటే, మగవాళ్ళకైతే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఎక్స్రే తీస్తారు. రెండోది వచ్చి మన బాడీ మొత్తం ఏమైనా మచ్చలు ఉన్నాయా, తర్వాత ఏదైనా నువ్వు ముందు ఎప్పుడైనా ఆపరేషన్స్ ఏమైనా చేయించుకొని ఉన్నావా, ఏంటి అవన్నీ చూసి వాళ్ళు ఒక పేపర్లో రాస్తారు మన బాడీ పైన ఏమేమి ఉన్నాయో, మచ్చలతో సహా ఆ పేపర్లో టిక్ అనేది ఇస్తారు. మెడికల్ రిపోర్ట్లో ఇవ్వాలి కంపల్సరీ కాబట్టి. వాళ్ళు ఎన్ని మచ్చలు ఉన్నాయో మన బాడీ పైన ఎన్ని మచ్చలు ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్కిన్ పైన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆపరేషన్స్ ఎక్కడెక్కడ జరిగాయి అనేది కూడా చూస్తారు. తర్వాత ఫ్యాన్ టిప్పి కూడా చూపిమంటారు, అవి కూడా టెస్ట్ చేస్తారు కంపల్సరీ మగవాళ్ళకైతే. ఇంకా డ్రైవర్ జాబ్కి వచ్చే వాళ్ళకైతే కళ్ళు కూడా చెకప్ చేస్తారు. తర్వాత ఏబిసిడీలు ఉంటాయి లేదా 1, 2, 3లు ఉంటాయి, అవి బ్యాక్ సైడ్ మన బ్యాక్ సైడ్ అవి ఉంటాయి. మనం ఇట్లా తిరిగి ఇక్కడ గ్లాస్ అంటే అద్దం ఉంటుంది, అద్దంలో చూసి మనం ఆ ఏబిసిడీలు అనేటివి చెప్పాలి. అవి అద్దంలో ఎట్లుంటాయంటే ఉల్టాగా కనిపించినట్టు ఉంటాయి మనకు. అవి కన్నా 10 దాంట్లో కనీసం ఒక 7-8 అన్న కరెక్ట్గా చెప్పామంటే మనకు మెడికల్ అనేది ఆడికి కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా లేడీస్కి వచ్చి ఖచ్చితంగా యూరిన్ టెస్ట్ కంపల్సరీ చేస్తారు, బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేస్తారు, ఎక్స్రే కంపల్సరీ తీస్తారు. ఇది కంపల్సరీగా లేడీస్కి అనేది, వాళ్ళకు కూడా బాడీ చెకప్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకి లేడీస్కు లేడీసే బాడీ చెకప్ కూడా చేస్తారు. మగవాళ్ళకు కూడా కొన్ని హాస్పిటల్లో అయితే యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు, కొన్ని హాస్పిటల్లో అయితే యూరిన్ టెస్ట్ చేయరు. నాకైతే యూరిన్ టెస్ట్ ఏం చేయలేదు, మిగతాదంతా చేశారు ఫ్రెండ్స్. ఇది మగవాళ్ళకు, ఆడవాళ్ళకు మెడికల్ టెస్ట్ వచ్చి. ఓకే, ఇంకా టెస్ట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఎన్ని రోజులకు వస్తుంది అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. మనము మెడికల్ టెస్ట్ పూర్తిగా అయిపోయిన తర్వాత మనం రిటర్న్ జర్నీలో మనం ఇంటికి వచ్చేలోగానే మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది కంపల్సరీ తెలిసిపోతుంది. లేదంటే 24 అవర్స్ అంటే నెక్స్ట్ డే మళ్ళీ సాయంకాలానికి మనకు రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మన ఏ ఏజెంట్ ద్వారా అయితే వెళ్తామో ఆ ఏజెంట్కు తెలుస్తుంది మనం ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యామా అని. మనం ఆ ఏజెంట్ని అడిగి తెలుసుకోవచ్చు. మనం ఖచ్చితంగా ఏజెంట్ ద్వారానే వెళితేనే బెస్ట్, ఎందుకంటే మనమే సింగిల్గా వెళ్ళామంటే మనకు ఖర్చు ఎక్కువ వస్తుంది. మనం ఆ ఏ హాస్పిటల్ ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళి సిటీలో తారాడుకోవాలి, ఇదంతా ఉంటుంది ప్రాసెస్. ఎందుకంటే ఫస్టే మనం అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే పలానా హాస్పిటల్ పేరు కూడా వస్తుంది కాబట్టి చదువుకోని వాళ్ళకు చాలా కష్టమవుతుంది. కాబట్టి మనం ఒక ఏజెంట్ని కలిసి మనం వెళ్ళే దేశానికి ఎంత డబ్బులు అయితే, మనం ఏ కంట్రీకి అయితే వస్తున్నామో ఆ కంట్రీకి రావడానికి మొత్తం ఫ్లైట్ టికెట్టు, మెడికలు, స్టాంపింగు, పీసీసీ, ఎమర్గేషన్ మొత్తం కలిపి ముందే షెడ్యూల్ చేసుకొని డబ్బుల అమౌంట్ అనేది మాట్లాడుకున్న తర్వాత మనం మెడికల్ కాడి నుంచి స్టార్ట్ చేసామంటే ప్రాసెస్ అన్నీ ఆ ఏజెంటే చేయిస్తాడు. అయితే నమ్మకమైన ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి. 1-2 వేలు ఎక్కువైనా కూడా నమ్మకమైన ఏజెంట్ ద్వారానే మెడికల్ టెస్ట్ అనేది చేయించుకొని రాండి, చాలా బెస్ట్ నాకు తెలిసి. ఓకేనా, ఇంకా
మనకు మెడికల్లో చాలామంది అన్న ఫైల్ అయ్యానన్న, నాకు మచ్చలు వచ్చాయి ఫైల్ అయ్యాను, ఎందుకు అలా అయినాను ఏంటి అనేది కూడా అడుగుతున్నారు. చూడండి, మచ్చలు అనేటివి ఎలా ఏర్పడతాయంటే, కొందరైతే స్మోకింగ్ ఉన్నవాళ్ళు, డ్రింక్ చేసే వాళ్ళకు ఆటోమేటిక్గా కొందరికి మచ్చలు వస్తాయి, కొందరికైతే వాళ్ళకు కూడా మచ్చలు అనేటివి ఏం కనిపించవు, ఇంకో కొందరికి ఏ అలవాటు లేని వాళ్ళకు కూడా మచ్చలు అనేటివి ఏర్పడతాయి ఎదురుమ్ము పైన. అది ఎలా అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. దీని గురించి నేను చాలామందిని, నాకు తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కున్నాను. అవి ఎలా వస్తాయి మచ్చలు అంటే, మనం ఏదైనా మనకు ముందు ఒక ఫీవర్ వచ్చినప్పుడు లేదా వేరే వేరే ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి మనము మెడిసిన్ తీసుకొని వాడతాం. వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఎక్కువ పవర్ ఉండే డోస్ మనకు ఒక ఇంజెక్షన్ కావచ్చు, ఒక మెడిసిన్ కావచ్చు మనకు ఇచ్చారంటే, అవి మనం వాడామంటే దానివల్ల కూడా మన బాడీలో ఖచ్చితంగా మచ్చలు అనేటివి ఏర్పడతాయి. అంటే ఆ మెడిసిన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పవర్కు మన బాడీ హెల్ప్ చేయనప్పుడు ఆ మచ్చలు అనేటివి ఏర్పడతాయి, అలా కూడా మచ్చలు వస్తాయని నాకు చాలామంది చెప్పారు. నాకు తెలిసిన డాక్టర్ కూడా చెప్పాడు, మామూలుగా డ్రింకింగ్ చేసి స్మోకింగ్ చేసే వాళ్ళకే మచ్చలు వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు, అలా ఏమి ఉండదు, వాళ్ళకు కూడా మచ్చలేం రావు. ఎక్కువ దీనివల్లే వస్తుందంట, మనకు తెలియక మెడిసిన్ పవర్ ఎక్కువ వాడతాం. ఒకటే రోజులో ఫీవర్ వెళ్ళిపోవాలంటే హై పవర్ ఉండే డోస్ వేసుకున్నామంటే, మనం టాబ్లెట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, ఫీవర్ అనేది ఏమో ఒకటే రోజు తగ్గిపోతుంది, జ్వరం కానీ ఏదైనా కానీ. దానివల్ల మన బాడీకి ఎఫెక్ట్ అనేది వస్తుంది కాబట్టి అందువల్లే అవి అలా మచ్చలు ఏర్పడతాయని కూడా చాలామంది చెప్పారు. ఫ్రెండ్స్, ఇది మెడికల్లో తెలుసుకోవాల్సిన విషయాలు. చాలామందికి మెడికల్ గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. అన్న ఒక్కొక్క ఏజెంట్ 7,000 అడిగాడు, 8,000 అడిగాడు, 9,000 అడిగాడు, 15,000 అడిగాడు అని కూడా చెప్తున్నారు. లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా 7,000 నుంచి 8,000 కంటే ఎక్కువ కాదు మెడికల్ చేయించుకోవడానికి డబ్బులు వచ్చి. మెడికల్ అయిపోయిన వెంటనే మనకు రిపోర్ట్ 24 అవర్స్ లోపల ఎప్పుడైనా రావచ్చు. మెడికల్ అయినా 2 అవర్స్లోనే తెలిసిపోవచ్చు లేదా 5 అవర్స్లో తెలిసిపోవచ్చు మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అని. కొందరికి ఏదైనా బ్లడ్లో కానీ ఏదైనా కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే, నీ బాడీలో వేడి ఎక్కువ ఉన్నా ఇలాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు కొన్ని మెడిసిన్స్ రాయిచ్చి 1 వీక్ తర్వాత రాండి అని కొందరికి చెప్తారు, కొందరు 15 డేస్ తర్వాత రాండి అని చెప్తారు. ఏదైనా మీకు పెద్ద ప్రాబ్లం ఉన్నదంటే మీకు మెడికల్ అన్ఫిట్ అని వీసా పైనే రాసేస్తారు బ్యాక్ సైడ్. ఇంకా మనం ఆ వీసాతో మనం ఎక్కడికి రాలేం. ఒకవేళ మీరు సెట్టింగ్ మెడికల్ చేయించుకొని వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం చూపిస్తుంది, మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవాల్సిందేను. ఓకే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చాలామంది చెప్తుంటారు మెడికల్కి వెళ్ళేటప్పుడు ఆ టెంకాయ నీళ్ళు తాగి వెళ్తే మంచిదని కొందరు అంటారు, పచ్చిపాలు తాగి వెళ్తే మంచిదని కొందరు అంటారు. అదంతా ఉత్తది, మీరు టెంకాయ పాలు తాగినా అవి వెళ్ళేది కడుపులోకి కిందికి వెళ్ళిపోతాయి, పొట్టలోకి వెళ్ళిపోతాయి, పాలు తాగినా కిందికి వెళ్ళిపోతాయి, కానీ ఎదురుమ్మి పైన ఏం నిలబడవు కదా ఏది కూడా. ఎదురుమ్మి అనేది ఏముండదు ఇక్కడ, ఏముండదు కాబట్టి ఎదురుమ్మి పైన మీరు తాగిన పాలు ఏమైనా ఇక్కడ ఉంటాయా? ఎదురుమ్మి పైన ఉండవు కదా, మీరు తాగే టెంకాయ నీళ్ళు ఏమైనా ఇక్కడ ఉంటాయా? ఉండవు కదా. ఖచ్చితంగా మచ్చలు అనేటివి ఉంటే మీరు ఏది చేసినా కనిపిస్తుంది. అయితే ఒకటి, ఫుడ్ అనేది ఏది కూడా తీసుకోవద్దండి, మెడికల్ అయిపోయేంత వరకు టిఫిన్ కూడా చేయకుండా ఉంటే పొరగడుపుతో మెడికల్ చేయించుకున్నారంటే బెస్ట్, బాగుంటుంది, క్లారిటీగా వాళ్ళకి తెలుస్తుంది ఎక్స్రేలో ఏముండేది మన బాడీలో, మనం ఇక్కడికి వచ్చినా కూడా ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటా. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి, నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, కమల్ భాష 44 నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. మర్చిపోకుండా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.